ప్రజలను మోసం చేసే విధంగా చంద్రబాబు మేనిఫెస్టో ఉందని, ప్రభుత్వంపై అప్పుల భారం పెరుగుతుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. నక్కవానిపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతం రెడ్డి కులస్తుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పారిశ్రామిక ప్రాంత రెడ్డి కుల సంక్షేమ సంఘం సభ్యులు ఆడారి ఆనంద్ కుమార్ ని, గురుమూర్తి రెడ్డిని గజమాలతో సాలువాలతో సత్కరించారు. అనంతరం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, రెడ్డి కులస్తులు మాటిస్తే తప్పనిసరిగా కట్టుబడి ఉంటారని, దానికి నిలువెత్తు సాక్ష్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తిప్పల గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ, మన రెడ్డిలందరూ కలిసి అన్ని కులాల వారిని కలుపుకుని విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ ని, విశాఖ వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి మనమందరం గెలిపించుకోవాలని ఆయన రెడ్డి కులస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పారిశ్రామిక ప్రాంత రెడ్డి కుల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రెడ్డి కమ్యూనిటీ ఒకటే ఉండేయడం కాదు, నాన్న చెప్పినట్టు ప్రతి కమ్యూనిటీ మనకు కావాలి. మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్కరు కూడా 100 ఓట్ల పైన మీరు అందరూ కూడా ఇన్వెస్ట్ చెప్పి మీరు గర్వంగా ఫీల్ అవ్వాలని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానన్నారు. కొన్ని కారణాలను నిలబడలేకపోయినా ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరి ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన నన్ను రమ్మన్నాం. మరి 151 సీట్లు ఉన్నప్పుడు కూడా నువ్వు రావాలి, పార్టీలో ఉండాలి అని నాకు చెప్పి ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది. సార్, నేను ఇటువంటి నేను పద్ధతిలో కూడా పోటీ చేయకూడదు అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల నాన్నగారిని మరణం పెట్టడం వల్ల పోటీ చేశాను. మరి ఇప్పుడైతే నేను పోటీ చేయకూడదు అనుకుంటున్నాను. దయచేసి 5 సంవత్సరాలైనా నేను పార్టీ సర్వీస్ చేసి కావాలంటే ఎప్పుడైనా అవసరం ఉంటే 2029 లో మళ్ళీ ఏమైనా మీరు అప్పటికి అవసరం ఉంటుంది. ఎంత దగ్గరగా ఉందో ప్రజలకి ఎంత అవసరం, అంటే అవసరం మేరకు ఎంత చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కాబట్టి ప్రతి పథకం కూడా ఆ విధంగా డిజైన్ చేశారు. మరి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో ఏ విధంగా ఉందామా? ఈ రోజు టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ కి రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసుకుంటే, పోల్చుకుంటే 6 వందల ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. అంటే అవాస్తవాలు. దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట మీద నిలబడి ప్రతి పథకం కూడా ప్రజలకి డైరెక్ట్ గా ఉండే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే మంచి అభిప్రాయం లేదు. ఈ రోజు నేను నిలబడుతున్నాను ఎందుకంటే ఆయన మాట ఎప్పుడు కూడా నేను కాదు అని నేను చెప్పలేను. ఎందుకంటే 2019 కూడా 2019 ఆఖరి నిమిషం వరకు కూడా ఆయనకి నాకు ఉన్న రిలేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తున్నాను. నామినేషన్ 1 నిమిషం అమ్మా, నేను చాలా రోజులు 4-5 నెలలు నేను నిర్ణయం తీసుకోలేకపోయాను. మరి ఒక రోజు నన్ను ఆయనే పిలిచి నేనే నిర్ణయం తీసుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపోతున్నావు అంతే అనౌన్స్ చేస్తున్నానని చెప్పి వెస్ట్ నియోజకవర్గంలో అని చెప్పి ఇక్కడ నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన తప్పదు వెళ్ళాలన్నప్పుడు నేను ఆయన మాట ఎప్పుడు తీరాను, ఇప్పుడే కాదు ఎప్పుడు తీరాను. ఆయనకి ఇమీడియట్ గా రావడం, మరి ఆయన నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరికీ తెలుసు, మీ మధ్య నుండి ఏ విధంగా నేను ప్రజల మధ్య నుండి ఏ విధంగా నేను సర్వీస్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు. పార్టీ మీటింగ్స్ అవనాయండి, రేపు రానున్నామా అంటే మీ అందరికీ తెలుసు రేపు వచ్చే ఎలక్షన్ లో 2019 జరిగే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సింది. ఇన్నాళ్ళు కూడా మనం కష్టపడ్డాం, ప్రతిరోజు కూడా మనం నిశ్చయంగా ప్రజల్లో ఉన్నాం. ప్రజలు ఉండి ప్రజల మధ్య నుండి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత ధైర్యంగా వెళ్ళి మనం ఓటు అడగలుగుతున్నాం. ఓటు కూడా అడగలేదు ఏమో బాగున్నాం అని అంటే వాళ్ళంతా వాలే.
ఎందుకు బాబు నువ్వు తిరగడం, ఇంత చేస్తున్నారు, ఇది వాస్తవం. ఇది మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే చాలా సంతోషంగా తీసుకుంటున్నారు. అందరూ కూడా కలుపుకొని ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నా పక్కన పెట్టి అన్ని ప్రాంతాలు వెళ్ళండి, అందరిని కలవండి, అన్ని కులాలు కూడా కలవండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనందబాబు గారికి ఫ్యాన్ కొట్టుపోయి కొట్టు వేయమని చెప్పండి. ఎంపీ అభ్యర్థి కూడా పత్తా ఝాన్సీ గారు కూడా ఫ్యాన్ కొట్టు కూడా మనకి ఇచ్చినటువంటి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ కొట్టు మాకు వేయాలి.